నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను మౌనిక బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మున్సిపల్ కౌన్సిల్లో పాలకులు చెప్పేది ఒకటి చేతలలో చేసేది ఒకటి వారంలో రెండు సార్లు మురికినీటి పారుదల మీద దృష్టి పెట్టామని పాలకులు కౌన్సిల్ సమావేశంలో చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారని పారిశుద్ధంపై కూడా సరైన శ్రద్ద లేదని టీడీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు మచిలీపట్నం కార్పొరేషన్ 45వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ మారకాని సమతాకీర్తి టీడీపీ కార్పొరేటర్లు రాలకొట్టు రాము దిండకూర్తి సుధాకర్ 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పీవీ ఫణికుమార్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో గల డ్రైనేజీలను పరిశీలించి డివిజన్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని 45వ డివిజన్ సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ ఏ రామజనేయులకు 45వ డివిజన్లోని పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ డ్రైనేజీ వ్యవస్థను 45వ డివిజన్ లో పరిశీలించడం ఈ రోజు జరిగింది. ముఖ్యంగా 45వ డివిజన్ లో రైతు బజార్ దగ్గర చెత్త సరిగా తీపోవడం మూలన దోమల బెడద ఎక్కువగా ఉండి మెయిన్ రోడ్ లో రైతు బజార్కి వెళ్లే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 45వ డివిజన్ లో లైట్లు అన్ని కూడా సరిగా వెలగట్లేదు. చాలా లైట్లు డివిజన్ లో స్తంభాలు సాయంత్రం పూట చూస్తే వెలగట్లేదని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కుక్కలు పందులు తిరుగుతూ చిన్నపిల్లలు స్కూళ్ళకు కానీ వాటికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు కుక్కలు పందులు బెడదల వల్ల. కాబట్టి 45వ డివిజన్ లో అనేక రకాలైన సమస్యలను ఇవాళ సచివాలయంలో అడ్మిన్ గారికి మా కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లను తీసుకొచ్చి డివిజన్ ఇన్ఛార్జిగా మా అధ్యక్షుడైనటువంటి గంజాల రవికుమార్ గారు అరస్తయ్య గారు మా కార్యదర్శి టీడీపీ 45వ డివిజన్ కార్యదర్శి మేమందరం కూడా ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలపై సచివాలయం అడ్మిన్ గారు చర్యలు తీసుకుని వెంటనే సరిచేయకపోతే దీనిపైన మరి కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చి 45వ డివిజన్ ప్రజలందరి తరఫున కూడా మేము ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 45వ డివిజన్లో కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి వచ్చిన కార్పొరేటర్లందరికీ కూడా కృతజ్ఞతలు మా 45వ డివిజన్ ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాను.